అక్కడి వెళ్ళిన నేను 1994 ముంబైలో ఉన్న ఒక డాన్ దగ్గర అకౌంటెంట్ గా చేరాను. 2 ఏళ్లలోనే అండర్ వరల్డ్ లో మెప్పు పొందాను. 2000 నుంచి 2004 వరకు అండర్ వరల్డ్ కి బ్యాంకింగ్ సిస్టమ్ ని తయారు చేశాను. 2005 రుద్రవరంలో స్కూల్ పెట్టి అక్కడి నుంచే ఈ సిస్టమ్ అంతా ఆపరేట్ చేశాను. ఆయన ఇచ్చిన పెన్ డ్రైవ్ లో వి వర్ ఏబుల్ టు గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అండర్ వరల్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్పోల్ అండ్ పిఎం గారు ఇచ్చిన సపోర్ట్ తో వి వర్ ఏబుల్ టు గెట్ టు అరెస్ట్ ఆల్ ద పీపుల్ అండ్ సీజ్ ద ప్రాపర్టీస్ అండ్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. ఏయ్ నీ ఫోన్ ఏంటి? బాయ్ మనం అనుకున్న బాంబ్ బ్లాస్ట్ జరిగిపోవాలి. ఏంటి బాయ్ బాంబ్ బ్లాస్ట్ చేసేది? ఫ్లైట్ టికెట్ కి డబ్బులు లేవు, క్రెడిట్ కార్డు పనిచేయట్లేదు, నెట్ బ్యాంకింగ్ పనిచేయట్లేదు, అండర్ గ్రౌండ్ లో అటు తిరుగుతున్నా. నువ్వు కూడా తప్పించుకుంటే బాగుంటది. And Vasim Bhai is under our control. About 2,300 criminals caught, arrested. 2 crore million rupees seized. Finally, financially, underworld is closed. ఇదే నా ఆశయం. ఇదే నేను కన్న కల. అందుకే ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాను. నా ఆశయమే ఊపిరిగా బతికాను. ఇదిగో ఇవాళ సాధించాను. ముందుండి యుద్ధం చేసి ఈ ప్రాజెక్ట్ యూని గెలిపించింది నేను కాదు ఇతను. దిస్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అభిమన్యు. ఇది అభిమన్యు గెలుపు. హిస్ విక్టరీ, హిస్ అచీవ్మెంట్. ఎ గ్రేట్ జాబ్. వెల్ డన్ అభిమన్యు. నీలాంటి వాడు డిపార్ట్మెంట్ లో ఉండటం చాలా గర్వంగా ఉంది. నో సార్, నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. వద్దు. ఆయన వెళ్ళిపోతూ తన 2 ఏళ్ల కొడుకుని అనాథాశ్రమంలో వదిలేశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 23 సంవత్సరాలు ప్రాజెక్ట్ యూని కంప్లీట్ చేయడంలోనే గడిపేశారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ యూ కంప్లీట్ అయిందో తన కొడుకుని చూసుకోవడానికి మళ్ళీ సిటీకి వచ్చారు. అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేశారు. అండర్వరల్డ్ మీద కోపంతోనే ఎస్ఐ అవుతున్నాడని తెలుసుకుని రుద్రవరం పోలీస్ స్టేషన్ కి పోస్టింగ్ వేయించారు. ఆగస్టు 15 తన కొడుకులోని దేశభక్తిని చూశారు. ఊరి ప్రజల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో సామర్థ్యాన్ని గమనించారు. రెచ్చగొడితే ఏ పనైనా చేసే మొండితనాన్ని పసిగట్టి దమ్ముంటే 7 పాస్పోర్ట్స్ లో ఉన్నది ఎవరో కనుక్కోరా అని ఛాలెంజ్ చేశారు. కనిపెట్టి చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగాను, ఎన్నో కష్టాలు అనుభవించాను. నా ఆకలి బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. నా కన్నవాళ్ళు ఎదురైతే చొక్కా పట్టుకుని నన్ను ఎందుకు కన్నారు? పెంచలేనప్పుడు అనాథగా ఎందుకు వదిలేశారని అడగాలనుకున్నాను. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్న నా తండ్రి అర్జున్ ప్రసాద్, సిఏ బ్యాచ్ టాపర్ హూ సాక్రిఫైస్డ్ హిస్ హోల్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ కంట్రీ. మీ త్యాగం వృధా కాలేదు. ఆశయం సాధించాక శ్వాసకు విలువలేదు.